చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రశ్న అధ్యక్ష. ఎందుకంటే మీకు ముఖ్యంగా తెలుసు, శ్రీకాకుళం జిల్లా లాంటి జిల్లాల్లో మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ కాలేజెస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపు 15 కిలోమీటర్లు దాటి పిల్లలు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. మరి దీన్ని గమనించినటువంటి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖున మరి ఈ మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు. ఈ కార్యక్రమం పేద విద్యార్థులకు, ముఖ్యంగా బాగా వెనుకబడినటువంటి జిల్లాలో చాలా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం అధ్యక్ష. ఎందుకంటే తల్లిదండ్రులు కూలి పనులు చెల్లుతున్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు వేకుజామునే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లలు మరి ఇక్కడికి వచ్చి చదువుకుని మధ్యాహ్న భోజనం కోసం మళ్ళీ ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో హాజరు శాతం కూడా బాగా తగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే కానీ కంటిన్యూ అయితే ఖచ్చితంగా రేపు తెల్లవారు ప్రభుత్వ కాలేజీలు అయితే ఖచ్చితంగా మూతపడే పరిస్థితులు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే 3 లక్షల పైచీలు పిల్లలు దాదాపు ఈ కాలేజీల్లో చదువుతున్నారు. మరి అలాగే ఇంకొక విషయం కూడా మరి మా దృష్టికి వచ్చినటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఏవో కొన్ని ఎన్జిఓస్కి ఇవ్వాలనే ఒక యోచన కూడా ఉంది అని మా దృష్టికి రావడం జరిగింది అధ్యక్ష. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వరకు స్వయం సేవక సంఘాలు కానీ లేకపోతే చాలా మంది మహిళలు కానీ దీన్నే ఒక ఉపాధిగా వాళ్ళు భావించి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంటుందో, ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కానీ తీసేస్తే వాళ్ళందరూ బతుకులు ఏమవుతాయో కూడా ఒకసారి ఆలోచించారు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు చెప్పినటువంటి ఈ కార్యక్రమం మరి ఒక కేవలం ఒక మౌఖిక ఆదేశాల ద్వారా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సభలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు పేద విద్యార్థులే కాదు, ఈ రోజు వరకు దాని మీద బతుకుతున్నటువంటి అనేక కుటుంబాలు కూడా రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని దీని మీద పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు తెలియజేసుకుంటున్నాను. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.